హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు జీవన్ మీడియా. సిల్క్ స్మిత అంటే తెలియని సినీ ప్రేక్షకులు ఉండరు. బోల్డ్ పాత్రలతో ఒకప్పుడు ప్రతి సినిమా ఇండస్ట్రీలలో ఒక వెలుగు వెలిగిన ఆమె అప్పట్లో కుర్రాలను తెగ ఆకర్షించారు. చిన్న వయసులోనే ఆత్మహత్య చేసుకున్న సిల్క్ స్మిత జీవితం ప్రతి ఒక్కరికి షాక్ గురి చేసింది. కథానాయికగా ఒక వెలుగు వెలగాలని అనుకున్న ఆమె జీవితం ఎన్నో ట్విస్టులతో కొనసాగింది. 1979లో ఒక మలయాళం సినిమాతో వెండి తెరకు పరిచయమైన సిల్క్ స్మిత అతి తక్కువ కాలంలోనే ఎవరు ఊహించని క్రేజ్ అందుకుంది. చూస్తుండగానే సౌత్ లో బిజీగా మారిపోయింది. తెలుగు అమ్మాయిలు గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటారనే కామెంట్స్ కి కౌంటర్ ఇచ్చేలా బోల్డ్ రోల్స్ చేసిన డేరింగ్ గర్ల్ సిల్క్ స్మిత. సిల్క్ స్మిత ఎక్కడ అడుగు పెట్టినా కుర్రాలను టార్గెట్ చేస్తూ తన వయ్యారాలతో ఎంతగానో ఆకర్షించేది. బాలీవుడ్ సినిమాల్లో కూడా స్పెషల్ పాత్రలో మెరిసిన సిల్క్ స్టార్ హీరోయిన్స్ రేంజ్ లో అక్కడ కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, తమిళ్, మలయాళం అని తేడా లేకుండా అవకాశాలు వచ్చిన ప్రతి చోట ఆమె తన టాలెంట్ ని బయటపెట్టేది. సిల్క్ స్మిత జీవితం గురించి ఇటీవల కన్నడ స్టార్ హీరో రవిచంద్రన్ స్పందించారు. సిల్క్ స్మిత తనకు మంచి స్నేహితురాలని చెప్పిన ఆ హీరో ఆమె చనిపోయే ముందు రోజు తనకు ఫోన్ చేసినట్లు చెప్పాడు. అయితే తాను బిజీగా ఉండడం వల్ల స్పందించలేకపోయానని చెబుతూ తర్వాత మాట్లాడాలని అనుకున్నానని చెప్పారు. బహుశా ఆ రోజు నేను ఒక స్నేహితుడిగా ఆమెతో మాట్లాడి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదేమో అని రవిచంద్రన్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేశారు. సిల్క్ స్మిత జీవిత ఆధారంగా డర్టీ పిక్చర్ అనే సినిమా వచ్చిన విషయం తెలిసిందే. విద్యా బాలన్ నటించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూలను అందుకుంది. అయితే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్ధారణ అయినప్పటికీ ఆమె చావు అప్పట్లో ఎన్నో అనుమానాలను కలుగజేసింది. చాలా మంది సినీ నటులు ఆమె మరణం ఒక మిస్టరీగానే ఉండిపోయినట్లు పలు ఇంటర్వ్యూలో అనుమానం వ్యక్తం చేశారు. మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి వీడియో నచ్చితే లైక్ చేసి అందరికి రీచ్ అయ్యేలా షేర్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జీవన్ మీడియా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.